మన తోటి మిత్రుడు జీఎస్ఆర్ టీవీ శివరామ్ రెడ్డి ఆయన కెమెరామెన్ నిన్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆయన కెమెరామెన్ కిడ్నాప్ చేసి అతనిపైన దాడి చేసి అతనిపైన నానా బూతులు తిడుతూ నానా హంగామా సృష్టించారు అసలు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించేటువంటి క్రమంలో పాత స్తూపాన్ని కూల్చివేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ మహిళలు పాడి కౌశిక్ రెడ్డి విధానాన్ని నిరసిస్తున్న క్రమంలో తీసినటువంటి వీడియో అక్కడ ఆయన దగ్గర ఉంటే అది తీసుకపోయి కిడ్నాప్ చేసి ఆయనను కొట్టి బెదిరించి సెల్ఫోన్ లో ఉన్నటువంటి ఆధారాలన్నిటిని తొలగించారు సో ఈ నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక పులివెందులను లేకపోతే ఒక కడప మాఫియాను ఇక్కడ ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక యూట్యూబర్ ని నూరా నీ సంగతి కూడా చెప్తా అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి సవాళ్లు విసురుతా ఉన్నాడు అయితే ఒక మాట చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి గాని పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన లాభం లేదు దునపోతు మీద వానబడ్డా పాడి కౌశిక్ రెడ్డి ముచ్చట చెప్పిన పెద్ద లాభం ఉండదు కానీ నేను ఇక్కడ ఈ రాష్ట్ర డీజీపీ గారిని అంజన్ కుమార్ గారిని ఒక మాట అడగదలుచుకున్నా ఈ మాట ప్రకారం తెలంగాణ సమాజం అంతా ఒకసారి చూసిన తర్వాత మనం శివరామ్ రెడ్డిని ఇన్వైట్ చేసి అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చర్చకు పెడదాం రైట్ రండి శివరామ్ రెడ్డి చెప్పులు వేసుకొని రావాలి బాధ మిత్రుడు శివరామ్ రెడ్డి జీఎస్ఆర్ టీవీ నడిపిస్తున్న నావ చాలా మంచి ఉద్యమకారుడు ఎవరికి భయపడడు అందుకోసమే ఇవాళ క్యూనిస్ ఆఫీస్ దాకా కూడా రావడం జరిగింది నేనే చెప్పంపిన ఇది అన్యాయం అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ ఒకటే జీఎస్ఆర్ టీవీని హుజూరాబాద్ కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ కనిపించకుండా చేయాలి అనేది పాడి కౌశిక్ రెడ్డి టార్గెట్ అసలు తన కెమెరామెన్ని ఎందుకు కిడ్నాప్ చేసిండు పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యమైంది కౌశిక్ రెడ్డి అనేది ఆయనకు ఎప్పుడైతే కేటీఆర్ ఇక్కడ టికెట్ అనౌన్స్మెంట్ చేసిపోయిండు నువ్వే ఎమ్మెల్యే ఇక్కడ చూసుకోమని మనం హుజూరాబాద్ లో జీఎస్ఆర్ టీవీ ఎట్లా పనిచేసిందో అందరికి తెలుసు ఆ నేపథ్యంలో అక్కడ నుంచి నాకు టార్చర్ చేసుడు ఫోన్ చేసుడు ఇక అన్న మనం మనం ఒకటి మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి రోజు ఇదే ఫోన్లు ఫోన్ చేసి అన్న మరి ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తే కానీ నువ్వు జనాలలో ఎక్కడ ఉన్నావే నీకు ఎవడు ఆదరిస్తారు నిన్ను నీకు జనాలలో ఫస్ట్ పేరు తెచ్చుకో నేను సపోర్ట్ చేస్తా నీ వీడియో అయితే కింద కామెంట్లు చూసుకో ఫస్ట్ ఈయన ఫేస్బుక్ పాడి కౌశిక్ రెడ్డి అని లైవ్ పెడతారు దాని కిందనే తిరుగుతారు పొట్టు పొట్టు ఈయన అంటే నేను చూపించాలన్నట మరి ఇక తప్పదు కదా ఇట్లా తిరుగుతురనన్నా చూపించాలి ఒక ఒక ఆడియో అయినండి ప్రజలారా ఈ ఆడియోలో పాడి కౌశిక్ రెడ్డి జీఎస్ఆర్ టీవీ కెమెరామెన్ తీసుకపోయి ఎంత హింసలకు గురి చేస్తుండో ఇది ఓన్లీ ఆడియో ఆ కొడుతున్నటువంటి క్రమంలో అతన్ని కిడ్నాప్ చేసి కొడుతూ అమ్మనా బూతులు ఇంకా ఎంత గలీజ్గా అంటే ఎంత గలీజ్గా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరే ఈటల రాజేందర్ను తిడుతూ ఈ ముదిరాజులంతా వచ్చి రోజుకొకటి నా జీకిపోర్రా అని చెప్పి ఇంత గలీజ్గా చెప్పిండు అని చెప్తే ఇప్పుడు పెద్ద పంచాయతీ పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి మాట అది కూడా ఉంది ఆడియో కూడా ఉంది ఒకసారి ఉంటే పంపించు బ్రదర్ పంపించిన అనుకుంటా మీరు ఈటల రాజేందర్ గారు ముందుగానే నచ్చింది అరా మీరు మీకు ఎందుకురా మనకి సపోర్ట్ చేస్తారు అనుకుంటా ఎంటకలు పట్టి కడుపులో దన్నుకుంటా గుద్దుకుంటా గుద్ది ఆ ఫోన్ పాస్వర్డ్ ఏదైతే ఫోన్ పాస్వర్డ్ తీసుకొని దానిలో ఈయన మహిళలు తిట్టిన వీడియోలన్నీ డిలీట్ చేసిండు అది దాన్ని మళ్ళీ పాస్వర్డ్ చేంజ్ చేసిన లేదా మొత్తం ఛానల్ డిలీట్ చేస్తా అన్నాడు వీడు ఎమ్మెల్సీ ఈ దొంగ నా కొడుకు ఈ చిల్లర నా కొడుకు
వీనికి ఫ్యామిలీ లేదా అన్న ఈ అమ్మని పిల్ల నేను మాట్లాడతానా వీడు ఒకసారి ఫోన్ చేయి దొంగ నా కొడుకు ఫోన్ చేయి ఏంకి ఎమ్మెల్సీ ఇచ్చిన నా ఫస్ట్ ఫోన్ చేయి ఆయనకు सागर पीए कल नोर देते लाना कुड़क अम्मन ब्लाक अर्थम सागर अटे लाइव వాట్సాప్ కాల్ వేరే కాల్లో మాట్లాడుతా ఉన్నాడు ఆడి కౌశిక్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకునే ఎందుకు అర్థం గాలే చేస్తారు కదా ఫోన్ చేసి అంటారు కదా ఈ ఒకింద గిగిలాంటి లాంగ్వేజ్ కౌశిక్ రెడ్డి చిన్న పిల్లాడు 24 సంవత్సరాల పిల్లాడు కులం అడుగుతూ ఏంటో నీవు రా అని అడుగుతూ పాప ఆ ముదిరాజ్ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి ఆ ముదిరాజ్ వాళ్ళంతా రోజు వచ్చి ఆడి కౌశిక్ రెడ్డి రోజు ఒకళ్ళు జీక్పో అన్నట ఆడియోల ఎంత గలీజ్గా ఉందంటే అది సిగ్గుందా కౌశిక్ రెడ్డి ఏమన్నా నీకు నువ్వేం ఎమ్మెల్సీవా ఎమ్మెల్యే నాట ఇంకాడు గెలుస్తాడు ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తారంట ఆయనకు టికెట్ ఇస్తారని తెజ్జర ఫోన్ ఎత్తితే జర్రా చేపట్లా మాట్లాడదాం కానీ ఒక మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలారా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు జీఎస్ఆర్ టీవీ కెమెరామెన్ ఎత్తుకపోయి పాడి కౌశిక్ రెడ్డి కిడ్నాప్ చేసిండు పాడి కిడ్నాప్ చేసి ఎత్తుకపోయిండు ఎత్తుకపోయి ఏం చేసిండు కొట్టిండు బెదిరించిండు ఉన్న ఆధారాలు ధ్వంసం చేసిండు ఒకవేళ అయ్యా డీజీపీ గారు ఇది ఒక పార్శం క్యూ న్యూస్ పైన టిఆర్ఎస్ గుండాలు తర్వాత పోలీసులు విలంతా కలిసి దాడి చేశారు ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసినో క్యూ న్యూస్ పైకి వచ్చి దాడి చేశారు కదా క్యూ న్యూస్ వాళ్ళు పోయి కేసు పెడితే కేసు తీసుకోలే కానీ క్యూ న్యూస్ మీదనే 307 సెక్షన్స్ పెట్టి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసినో కిడ్నాపులు చేయక ముందుకే మేము ఎవరిని కొట్టక ముందుకే ఈ పని చేసినో మరి ఇక్కడ కిడ్నాప్ చేసిండు కొట్టిండు ఆధారాలు ధ్వంసం చేసిండు డీజీపీ అంజన్ కుమార్ గారు నీకు దమ్ముందా ఇతని మీద కేసు పెట్టే దమ్ము 307 పెట్టి లేకపోతే ఇతన్ని అరెస్ట్ చేసే దమ్ము నీ పోలీస్ వ్యవస్థకు ఉందా అంజన్ కుమార్ గారు ఒకసారి చెప్పండి నాకు ఉల్టా ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడ మావిన్న ఉల్టా ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా బెదిరిస్తుండే ఆయనకేం సంబంధం ఆయనదేమన్నా వేరే నేను కదే అన్న ఆ పిల్లని బెదిరిస్తాడు అట్లా ఏమని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని ఏమనుకుంటారా మీరు లంజోడుకున్నారా మీరు ఏం చేస్తారా అని మేము ఈయనలేకపోయి పైసలు వసూలు చేస్తున్నాం ఐస్క మాఫియా కాడ ఆ రైస్ మిల్ల కాడ మొత్తం దొంగ పనులు ఈ చేత నా కొడుకు చేసాడు అన్ని ఈయన భాగవతం మొత్తం తెలుసు 4 తిరుమలే కదా ఈయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈయన ఏం చేస్తాడు అంటే మీటింగ్ ఉంటుంది అక్కడ మీటింగ్ ఎక్కడ పోయినా తిట్టుడే మహిళలు అక్కడ చిట్ట ఎక్కడ వీడియో తీయనియడు అది ఇంకా ఇంకా వీన్ దరిద్రం ఏంటంటే వీడు ఒక్కడు అన్న ఆ ప్రసాద్ దిశ మీద పెట్టు అయితే ఈయన దరిద్రం ఏంటంటే ప్రెస్ మీట్ పెడితే ఒక్కడు పెట్టాడా ఓ 50 మందిని పెట్టుకుంటాడు వెనుక ఈయన బలహీనత ఏందో అనే అర్థమవుతుంది బట్టిగానే వాళ్ళందరూ మెచ్చుకోరాన్ని అయినా నువ్వు అందరు తిడతారు అందరు తిడతారు ఒకటి మంచి ఈవెన్నీ ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి కలుపు ఫోన్ కలుపు మనం మాట్లాడాలి ఎట్టి పరిస్థితిలో
మనం మాట్లాడాలి శివరామ్ ఖచ్చితంగా మాట్లాడాలి ఎందుకంటే ఆయన ఆయన వర్షన్ కూడా ఇనాలి కదా మనం विलेकर् बुच्छ नमस्ते पेपर सरपोदी సర్పతే మరి గోడగొడతకు మీరేడ గోడగొడత మీతోటిడ గోడత గోడగొడతారు ఫోన్ లేపతలేడు కదా ఒక సీనియర్ అనే చందు రిపోర్టర్ ఉంటాడు ఒక ఆర్కౌసిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాదులందరిని వరుసగొచ్చి చీకమంటున్నావు కదా ఎంత గింతుంటదా నీది ఒక గజం గజం నారా ఇంకేమన్నా సిగ్గు శరం ఉండాలి మనిషివైతే నువ్వు ఎక్కడ ఉద్యమకారుని అర్థంగ మానుకోట ఉద్యమం కాడ ఉద్యమకారులను తర్మించుకొట్టి నీకు అమరవీరుల స్థూపాన్ని దాకే అర్హత ఉందా ఒకసారి అద్దంలో చూసుకో తెలంగాణ ఉద్యమకారులను కొట్టిన దొంగ నువ్వు దొంగలకు సతి కట్టడమే నువ్వా ఇలా జీఎస్ఆర్ టీమ్ మీద దాడి చేస్తావా వాళ్ళని కిడ్నాప్ చేస్తావా కలుస్తుందా రింగ్ చూడు ఎత్తినంగ చెప్పు నీ అటువంటి బేకార్న కొడుకుల వల్లనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమరుల ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి ఇప్పుడు అయిపోయాయి శివరామ రెడ్డి పని కథం అయిపోయినట్టే అనుకుంటున్నావా శివరామ రెడ్డి కాకపోతే క్యూ న్యూస్ కాకపోతే కానోజీ లేకపోతే మన తెలంగాణ లే మన మన తొలి వెలుగు ఉంటుంది లేకపోతే ఎక్స్రే ఉంటుంది మన్ను మా శరం అన్నీ ఉన్నాయి సిగ్గు శరం ఉండాలేమన్నా ఈ దాడిని 100% తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తిన్మార్మలన్న టీమ్ గా క్యూ న్యూస్ గా పాడి కౌశిక్ రెడ్డి పైన వెంటనే 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని నిరూపించుకోవడానికి ఇది ఒక సదావకాశం దొరికింది పోలీస్ వాళ్ళకి ఇది నిరూపించుకుంటారా లేకపోతే లేదు మేము ఇంతే పక్షపాతంతో ఉంటాం ఇక్కడ రాజ్యాన్ని ఎదిరించిన వాళ్ళ మీద కేసులు పెడతాం ఉల్టా వాళ్ళని జైలుకు పంపుతాం అనుకుంటే అన్ని రోజులు ఆదివారం ఉండది సోమవారం కూడా వస్తుంది సోమవారం వచ్చినప్పుడు మీరే ఉంటారు కదా అప్పుడు ఎటు తప్పించుకోపోతారు ఎటు పోలేరు ఖచ్చితంగా దొరుకుతారు ఇలా ప్రతిసారిగా కేసీఆర్ ఉంటాడు మమ్మల్ని మాకు ఇవే పోస్టింగ్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి మేము మెప్పులు పొందుతామని అనుకుంటారేమో ఈ భూమి అనేక మంది రాబందులను చూసినటువంటి భూమి పెద్ద పెద్ద నైజాం షేర్వాణీలు వేసుకున్న వాళ్ళని చూసినటువంటి భూమి ఈ భూమి ఈ భూమి అటువంటి వాళ్ళనే మింగింది భూమి మీరెంత మీ కథ ఎంత కేసీఆర్ ఎంత ఏ మాత్రం సిగ్గు శరమున్న పాడి కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పి అమరవీరుల స్తూపం కాడ ముక్కు నారకు రాసి చేసిన తప్పు ఒప్పుకొని పోయి పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీ డిమాండ్ మొన్న నా దగ్గర పనిచేసిపోయిన తమ్ముడు టిఆర్టీవీ తిరుపతి ఆ తమ్ముడి మీద దాడి చేసి వాళ్ళని కారద్దాలు ధ్వంసం చేసి చేసిరు నువ్వు ఏమనుకుంటున్నావు పాడి కౌశిక్ రెడ్డి ఈ హుజూరాబాద్ జనం నీ పైజామా సింపి రోడ్ల మీద ఉరికిచ్చు కొడతారు ఆ రోజు వస్తది నీ నువ్వు ఈ దుర్మార్గం పనులు చేస్తే ఏం చెప్తా చాలా చిన్న పిల్లగాన్ని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టింది లంజ కొడుక అనుకుంటా పాపం భయపడి నాకు ఫోన్ చేసి నన్ను చంపేతారన్న అనుకున్నా అన్న నేను దండం పెడతా నన్ను వదిలే నేను పోతానని వెళ్ళిపోయిన భయానికాడు ఫోన్ కూడా ఎత్తలేడు స్విచ్ ఆఫ్ గసంటి దుర్మార్గుడు కడుపులేదు అంతడా అన్న ఈ పిల్లానికి ఈ ఒక్క పిల్లాడు వీడియో తీస్తే భయపడ్డాడు ఏననే అజయ్ తమ్ముళ్ళ లెక్క చూసుకుంటా వాడిని ఎత్తుకపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టిండు వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు కూడా తెలియదు ఏమని బెదిరించాడు ఇప్పుడు జరగబోయేది ఏం దొరికేనా ఈ తమ్ముతో నీ మీద కేసు పెట్టిస్తారు ఎరికేనా చెప్పిస్తాడు ఇప్పుడు ఆ పని అవుతుంది నువ్వు చూడు ఇప్పుడు పోలీసు వాళ్ళు వెంటనే ఇప్పుడు ఉపాయం కడతారు లేలే నన్ను తోలిచ్చిందే శివరామ్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి దగ్గర పైసలు అడక రమ్మనడం తోలిందని చెప్పి నీ మీద ఉల్టా పెడతారు నువ్వు చూడు మన పోలీస్ వ్యవస్థ గురించి ఎన్ని భిన్న కథనాలు ఎంత కథ ఎంత లెక్క నేను ఫోన్ చేస్తే కూడా పోలీసులు పట్టించుకోలేదు
ఒకసారి మా లీగల్ హెడ్ శరత్ సార్ తో మాట్లాడదాం ఇంత దుర్మార్గమైన సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఈ జిఎస్ఆర్ టీవీ కెమెరామెన్ ను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కిడ్నాప్ చేసి తీసుకపోయి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆయన దగ్గర ఉన్న ఆధారాలను డిలీట్ చేసి ఇవన్నీ చేస్తే ఇక్కడ క్యూ న్యూస్ మీదనేమో దాడి చేసి మన మీద 307 పెడతారు బాదత్త ఎమ్మెల్సీ గారిని కిడ్నాప్ చేసిన తర్వాత కనీసం పోలీసుల తీరులో మార్పు రాకపోతే ఈ వ్యవస్థను ఎట్లా చూడాలి సార్ సార్ ఇప్పుడు మీరు ఒక పని చేయాలి సార్ ఆ శివరామ్ రెడ్డిని మొత్తం డీటెయిల్ గా ఒక ఫస్ట్ క్లాస్ రిప్రజెంటేషన్ తయారేసి లోకల్ పోలీసులకు ఇవ్వమనండి అట్లనే అక్కడ లోకల్ ఎస్పీకి ఇవ్వమనండి ఇచ్చి ఒక 1 వీక్ 10 డేస్ చూద్దాం ఆ తర్వాత వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకపోతే త్రూ కోర్టు చర్యలు తీసుకునేటట్టుగా వాని సంగతి చూసే బాధ్యత నాది ఒకసారి మాట్లాడండి సార్ శివరామ్ రెడ్డితో వాళ్ళు టైమ్లీ గా రియాక్ట్ కావాలండి ఒకటే మనము అర్చుకోలు పెడితే లాభం లేదు చట్టాన్ని చట్ట ప్రకారంగానే తీసుకెళ్ళి వాడు ఒక ఎమ్మెల్సీ కదా కాబట్టి మనం అదే రకంగా డీల్ చేద్దాం ఇవాళ లోకల్ పోలీస్ స్టేషన్ లోనే సిపి గారికి కంప్లీట్ చేస్తా సార్ అంటే అది ఒకసారి న్యూస్ అయిపోయిన తర్వాత శివరామ్ రెడ్డి గారు మీతో మాట్లాడతారు సార్ తప్పకుండా తప్పకుండా రైట్ సార్ థాంక్యూ రైట్ అది శివరామ్ ఈ తెలంగాణ సమాజం నీకు అండగా ఉంటది 100% ఏదేమైనా ఈ తెలంగాణ ఈవెన్ దో టీ న్యూస్ కెమెరామెన్ మీద దాడి జరిగినా మేము అండగా ఉంటాం ఎవరి మీద దాడి జరిగినా మేము అండగా ఉంటాం నమస్తే తెలంగాణ రిపోర్టర్ని ఎవరైనా కొట్టినా కూడా మేము అండగా నిలబడతాం ఎందుకంటే ఆ శరీరాలన్నీ మాయి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమంలో వాళ్ళకేం పర్సనల్ ఇంటెన్షన్ ఉండదు కానీ ఆ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి వ్యక్తుల పైన వాళ్ళ నిర్ణయాల పైన కోపం తప్ప వాళ్ళు చేసే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్ప ఇంకో కార్యక్రమం కాదు ఇవాళ తెలంగాణ సమాజమా పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలా వద్దా మీరు ఒకసారి కామెంట్ చెప్పండి ఇంత దుర్మార్గమైన సీవిఆర్ రిపోర్ట్ అని కూడా ఎత్తుకుపోయింది ఎందుకంటే ఆడ గ్రౌండ్లో గేమ్స్ పెట్టిండు ఆ మహిళా అధికారిని ఇంకా ఎవరు రాలేదమ్మా మరి నువ్వు నేను కబడ్డీ ఆడుకుందాం అన్నది వీడియో తీసిండు ఆయన ఓకే అది ఆయన చూసిండు చూసి ఆయన కూడా సేమ్ కార్లు వేసుకొని పోయిండు కార్లు వేసుకుపోయి బెదిరించి ఫోన్ మొత్తం ఫార్వర్డ్ చేసిండు సీవిఆర్ రిపోర్ట్ అని చెందు ఆయన ఏం చెప్తాం దేన్ని వీడియో తీయండి ఎవరిని వీళ్ళ దగ్గరికి చెప్పాడు ఇక ఇదే కథ ఇది రోజు తిట్టుడు అని ఇప్పుడు ఆప్షన్ పోలీస్ వాళ్ళ ముందు కూడా ఎందుకంటే జిఎస్ఆర్ టీవీ సిబ్బందిని కిడ్నాప్ చేసి కొట్టిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేస్తారా పోలీసు వాళ్ళు చెయ్యరా చేస్తారు అనుకుంటే వాళ్ళు ఇక్కడ చెయ్యారనుకుంటే వాళ్ళు ఇక్కడ ఇక న్యాయం ఈయనే జనంలో తెలిసిపోతుంది ఒకటే దెబ్బకు పాడి కౌశిక్ రెడ్డి పైన పోలీసు వాళ్ళకు కేసు నమోదు చేసే దమ్ము ఉందని మీరు భావిస్తున్నారా ఎస్ అతని పైన కేసు నమోదు చేస్తారు పోలీసు వాళ్ళు తమ విద్యుత్ ధర్మాన్ని నిర్వహిస్తారనుకుంటే వాళ్ళు చేస్తారని ఏ చెయ్యరు పోలీసు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అనుకుంటే వాళ్ళు చేయరని చెప్పి మీరు కామెంట్ తెలియజేయండి కేసు కూడా అన్నా ఊరి కౌశిక్ గాడికి ఉరేయాలనా కమలాపూర్లో చేసిన అరాచకాలు తక్కువ లేవట ఒక్క కమలాపూర్ తిరుపతిని కొట్టించండి అక్కడ తెలంగాణ ద్రోహి 100% చేయాలి ఎస్ జిఎస్ఆర్ టీవీ సిబ్బందిని కొట్టిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేస్తారా చేయరంటే నాకున్న అంచనా ప్రకారం నేనే బాధితుని కాబట్టి చెయ్యరండి నేను అంటా ఉన్నా 78% మంది ప్రజలు మీరు కంప్లైంట్ ఇచ్చినా చేయరు కానీ మీరు కంప్లైంట్ ఇవ్వడం తప్పనిసరి మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అతని పైన ఏదో ఏది స్టేషన్ బిల్ సెక్షన్స్ పెడతా ఉంటారు మీరు అవి కూడా మీరేం వరీ కాకండి ఒకవేళ పెట్టినా కూడా మీరు ఇది అయిపోయిన తర్వాత మీరు ఒకసారి శరత్ సార్తో మాట్లాడండి మాట్లాడి ఇతన్ని ఎట్లా జైలుకు పంపాలి ఇతని పైన ఎట్లా చర్యలు తీసుకోవాలి అనేది ఖచ్చితంగా మనం అంతా కలిసి చేద్దాం నీకు ఏ ఆపత్ వచ్చినా ఇంకా ఎవరికి ఆపత్ వచ్చినా మేమున్నాం
మనమంతా కలిసి ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. ఎవరి మీద మీ మీద జరిగిన దాడి నా మీద జరిగినట్టుగా భావిస్తా ఉన్నా. థ్యాంక్ యూ శివరామ్. సో ప్రజలారా అండగా ఉండండి జిఎస్ఆర్ టీవీకి, శివరామ్ రెడ్డికి. థ్యాంక్ యూ సో మచ్. రైట్గా మార్నింగ్ న్యూస్ లోకి వెళ్ళే